కేఆర్ గారికి నమస్కారం సార్. నా పేరు పెన్నం శెట్టి వెంకట సుధాకర్. మాది నర్సాపేట, కూరగాయల వ్యాపారం సార్. జేకేఆర్ గారి దగ్గర కార్తీక ఇబ్బంది పడతా. జేకేఆర్ గారు సార్ కలిసాను సార్. సార్ రెండు రెమెడీస్ చెప్పారు, అవి చాలా జాగ్రత్తగా పాటించాను సార్. పాటించిన తర్వాత నాకు చాలా బాగుంది సార్. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. నవరాత్రుల్లో 9వ రోజు మనకి సోమవారము నవమి తిథి రావటం, ఆ రోజున మహిషాసుర మర్దని రూపంలో ఆ తల్లిని మనం ఆరాధించాలి. మరి ఈ మహర్నవమి రోజున ఆ తల్లిని మనం ఆరాధించటం వల్ల శత్రుపీడ లేకుండా పోతుంది. ప్రతి మనిషికి ఎప్పుడూ కూడా బాధించేది శత్రుపీడే. సహజంగా అయిన వారు కావచ్చు, బయట వారు కావచ్చు, మనకి శత్రువులుగా మనం చేస్తున్న వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఎప్పుడూ ఉంటూ ఉంటారు. అది బహిర్గతం కానీ అంతర్గతం కానీ వారి తొలగిపోవాలి అంటే ఆ రోజున ఈ తల్లిని ఈ నైవేద్యం పెట్టి ఈ రంగు చీర కట్టి మీరు ఆరాధించండి. బ్రౌన్ కలర్ రంగు చీర ఆ తల్లికి అలంకరించండి. అలాగే నిండు ఎరుపు రంగు చీరని కానీ కట్టవచ్చు. అలాగే మీరు కూడా అదే రంగులు చీరల్ని మీరు కూడా ఏదో ఒకటి కట్టుకుని ఆ తల్లిని ఆరాధించాలి. ఆ తల్లికి పరమాన్నము, పులిహేర నైవేద్యంగా పెట్టాలి. పెట్టిన తర్వాత చక్కగా మీరు మహిషాసుర మర్దని అమ్మవారికి అష్టోత్తరాన్ని చేయండి. అలాగే సహస్రనామాలు మరి అన్ని చోట్ల దొరకనప్పుడు లలిత సహస్రనామం చదవండి. సాయంత్రం వేళలో ఖడ్గమాల స్తోత్రాన్ని చేయండి. అలాగే ఆ రోజున మీరు ఆ తల్లి ఆలయానికి వెళ్ళి ఆ అవతారంలో ఏదో ఒక ఆలయంలో ఆ తల్లి అవతారాన్ని దర్శించండి. మీ ఇంట్లో మీరు పూజించింది కాకుండా ఈ నవరాత్రుల సమయంలో ప్రతిరోజు కూడా ఆ అవతారాలని దర్శించి వచ్చినట్లయితే సంపూర్ణ ఫలితం కలుగుతుంది. మీ ఇంట్లో మీరు ఆ తల్లికి అవతారం వేసుకుని ఓపిక ఉన్నవారు చక్కగా ఈ రోజున చివరిలో 9వ రోజు నిమ్మకాయల దండని ఆ తల్లికి అలంకరించేట్టు చేయండి. ఎర్ర పువ్వుల్ని ఎక్కువగా వాడండి. అలాగే చామంతి పువ్వుల్ని కూడా వాడండి. మందార పువ్వులు గనక మనకి దొరికినట్లయితే చక్కగా ఆ తల్లికి అలంకరించి ఆ రోజున ఆ తల్లిని అర్చించండి. ఈ రోజున ఆ తల్లిని ఆరాధించటం వల్ల ముఖ్యంగా మనకి శత్రుపేడ అనేది లేకుండా పోతుంది. దీనితో పాటుగా జీవితంలో మనకి మనమే శత్రువులుగా కొన్నిసార్లు మారుతూ ఉంటాం. ఏమిటి, భయము అనేది సహజంగా వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అలాగే భయాందోళనలతో తరచూ బాధపడేవారు, జీవితమే ఒక భారంగా మారిపోతుంటుంది ఈ భయం వల్ల. కాబట్టి అలాంటి భయాలు కూడా తొలగిపోతాయి. మనలో ఉన్న శత్రుపీడ తొలగిపోతుంది. మనలో ఉన్న శత్రువు ఎవరంటే మనకున్న భయమే మన శత్రువు. కాబట్టి ఆ ధైర్యలక్ష్మి యొక్క కరుణ కలుగుతుంది. బహిర్గతంగా కానీ అంతర్గతంగా కానీ శత్రుపీడ లేకుండా తొలగిపోతుంది. మరి 9వ రోజు శ్రీ మహిషాసుర మర్దిని అవతారంలో తల్లిని ఆరాధించి ఈ నవరాత్రుల యొక్క సంపూర్ణ ఫలితాన్ని పొంది తీరతారు. ఆ తల్లి కరుణ కటాక్షములు కలిగి ఈ సంవత్సరమంతా శత్రుపీడ లేకుండా ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో మీరందరూ ఆనందంగా ఉండాలని, ఈ నవరాత్రుల్లో ఏ రోజు ఏ ప్రసాదం ఆ తల్లికి నివేదన చేసి ఏ రంగు చీరలు కట్టి మనం ఆ తల్లిని ఆరాధిస్తే అద్భుత ఫలితాలు వస్తాయో మనం చెప్పుకుంటూ వచ్చాం. ఈ 9వ రోజు ఈ నవరాత్రుల్ని ఇంతటితో మనం ముగించుకుని ఆ తల్లి కరుణ కటాక్షములు సంపూర్ణంగా పొంది మీ అందరి జీవితాలలో ఆ తల్లి కరుణ చూపి అష్టైశ్వర్య భోగభాగ్యాలు పొంది తీరతారు. నమ్మకం ఉన్నవారు నమ్మకంతో ఆచరించాలి. దీనితో పాటుగా మనస్సు అనే పుష్పాన్ని ఏ పూజ చేసినా ఆ తల్లికి మనస్ఫూర్తిగా వారి పాదాల దగ్గర మీ మనస్సు అనే పుష్పాన్ని సమర్పించాలి. ప్రసాదాలు మనం ఎన్ని పెట్టాము అనే కన్నా
మీ మనస్సును ఆ తల్లికి సమర్పించారా లేదా అనేదే ముఖ్యం. ఇలా నమ్మకంతో ఆచరించి చూడండి. ఈ సంవత్సరం విజయదశమి మీకు, మీ ఇంట, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యాలని తెచ్చిపెడుతుంది. మరి వచ్చే సంవత్సరం మరలా ఈ విజయదశమి విశేషాల గురించి చెప్పుకుందాం. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జేఎం టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.